కృష్ణా గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం హర్షణీయమన్నారు ఎమ్మెల్యే వెన్నపూస గోపాల్ రెడ్డి కదలి కేంద్ర విడుదల చేసిన గెజెట్ వల్ల ఏపీ చాలా మరి ముదావహం మరి చాలా మంచి రోజు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా విక్స్ కౌన్సిల్ దగ్గరికి తీసుకురావడం చాలా మరి ముదావహం మరి చాలా మంచి పరిణామం కూడా అనుకుంటున్నాం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సామరస్యపూర్వకంగానే ఉంటాడు అయితే కేసీఆర్ కూడా మరి అదే అడుగుజాడల్లో వస్తాల నడిచి మనకు ఈ యుద్ధ వాతావరణం లేకుండా కలహాలు లేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆయన కూడా ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కేసీఆర్ని కూడా మీరు కూడా అడుగు ముందుకు ఎందుకో ఏ తగ్గి మరి ఈ నీళ్లను మనం వదులుకోవడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద తనదైన శైలిలో ఒత్తిడి చేస్తూ పార్లమెంట్ సభ్యులందరినీ దిశానిర్దేశం చేస్తూ ఆయన ప్రయత్నాలు చేశారు ఆయనే స్వయాన ప్రధానమంత్రికి కేంద్ర మంత్రులకు ఉత్తరాలు రాశారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేయడానికి గోదావరి కృష్ణా మీద బోర్డులు ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడము నిజంగా హర్షించదగినటువంటి విషయము